జనగామలో రాజకీయం వేడెక్కింది బీఆర్ఎస్ మొదటి జాబితా అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది అక్కడ ముత్తిరెడ్డి ఇటు స్టేషన్ గన్పూర్లో రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే వారికి సీట్లు దక్కవనే ప్రచారం జరుగుతోంది జనగామ స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డున పడ్డాయి జనగామలో పల్లాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ ముత్తిరెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు పల్లా రాజేశ్వరరెడ్డి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి మా పార్టీకి మా అధినేతకు మా కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మా జిల్లా మంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను ఇది రెండు సార్లు కుట్రలు కుట్రలు ఛేదించి ఎట్లయితే మళ్ళీ నిలబెట్టినారో క్షేత్రంలో అట్లనే మళ్ళీ నిలబెట్టాలనుకుంటాను తన కుటుంబంలో పల్లా రాజేశ్వరరెడ్డి చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపిస్తున్నారు ఆందోళన కార్యక్రమంలో ముత్తిరెడ్డి కన్నీరు కూడా పెట్టుకున్నారు తన కూతురును రోడ్డుపైకి తెచ్చింది పల్లానే అని కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు పల్లా రాజేశ్వరరెడ్డి ఇంట్లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వరరెడ్డి కుట్రలు జనగామలో సాగమన్నారు ముత్తిరెడ్డి మా బిడ్డ నేపథ్యంలో రెండు మూడు సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నా రైతుల నేపథ్యం రెండు సార్లు పెట్టుకున్నా మళ్ళీ రోజు నాకు అసలు నా చిన్నప్పటి నేను పెరిగిన దీంట్లో ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నా గుర్తులు మా అమ్మ అనేది నన్ను మా అమ్మ ఎప్పుడైనా ఇట్టే గొడవ చేస్తే రెండు మూడు వీకేది నీకు నొస్తలేదు ఆరా అనేది ఎందుకు నొస్తుంది అమ్మా అని మన దగ్గర పోయేది కానీ నేను నాకు చిన్నప్పటి నుంచి ఏడ్చినట్టు గుర్తులు కానీ ఈ మధ్య నా బిడ్డను బదాలు చేసి దుఃఖం తెప్పించాను ఇవాళ ఇంతమంది కార్యకర్తలను మనోభావాలను పశువుల పార్టీకి విరుద్ధంగా తిరిగి డిస్టర్బ్ మూడు నాలుగు లేడీస్ డిస్టర్బ్ చేస్తున్నాడు మనం వీళ్ళంతా గందరగోళం పాలిస్తున్నాడు ఒక్క కాడికి వచ్చిన వాళ్ళు ఒక కుప్పకు వచ్చిన వాళ్ళు ఒక తోవకు వచ్చిన వాళ్ళు ఒక రీతికి వచ్చిన వాళ్ళు కాల్సిన చక్కదిద్దుకున్న వాళ్ళు అట్లా దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది ఆయనకు ధర్మం కాదు పద్ధతి కాదు పార్టీకి పార్టీ లక్షణానికి పార్టీ విరుద్ధం సిస్టానికి విరుద్ధం ఆయన చేసేది ఇది 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 మా ముఖ్యమంత్రి గారు నిశ్చితంగా గమనిస్తున్నాడు తప్పకుండా దీన్ని చక్కదిద్దారని ఆశిస్తున్నాను వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఒకవైపు జనగామలో టికెట్కు సంబంధించి కావచ్చు మరొకవైపు స్టేషన్ గన్పూర్లో టికెట్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతల మధ్య కొంత వాగ్వాదం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఏంటి వివరాలు యా నవీన్ బీఆర్ఎస్లో టికెట్ల పంచాయతీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కుదిపేస్తుందనే చెప్పాలి అధికార పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలకు ఈ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోరు వాళ్లకు కట్ చేస్తున్నారన్నటువంటి ఆ ప్రచారం నేతలను కలవరపెడుతుంది ప్రధానంగా జనగామ జిల్లాకు సంబంధించి రెండు టికెట్లు ఇటు జనగామతో పాటు స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నటువంటి ఆ ప్రచారం బీఆర్ఎస్లో జోరందుకోవడంతో ఆయా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్నటువంటి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అటు స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి రాజయ్య కూడా ఇద్దరు అనుచరులు కూడా ఆయా నియోజకవర్గాల వారీగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా జనగామలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు మొత్తం జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చి జనగామ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరము ఎమ్మెల్యే ముత్తిరెడ్డికు యాదగిరిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి తను ఏం అన్యాయం చేశానో పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పాలి తనకు వెన్నెంటుకు ఉంటూనే తనకు వెన్నుపోటు పొడిచారని తన కూతుర్ను రోడ్డుపైకి తెచ్చింది కూడా పల్లా రాజేశ్వరరెడ్డి అని ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తన ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు తన కూతురు తుల్జా భవానీరెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఆయన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళ ఇంట్లోనే నివాసం ఉంటూ కుట్రకు తెరలేపారని కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు అదేవిధంగా ప్రగతి భవన్లో కీరోలుగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రగతి భవన్ పరువును బజారు కీడుస్తున్నారు కేసీఆర్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి అనంతరము కార్యకర్తల మనోభావాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి పలువురు కార్యకర్తలు కూడా ఆయన మీద పడి ఏడ్చినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ చాలా కాలంగా కుట్రలు జరుగుతున్నాయి తన పైన అటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు
మన ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి రావడానికి కుట్రలు పంతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంటి దగ్గరనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి నేను పోటీ చేయట్లేదని విత్డ్రా చేసుకున్నారని కూడా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పినటువంటి సందర్భం. అయితే ఏది ఏమైనా ముత్తిరెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ రాజకీయాల్లో కలకలం రేపుతా ఉన్నాయి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అంటే ఆయన నిరసనలో పాల్గొనకపోయినా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. అదేవిధంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి వస్తే స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కూడా ఇటు రాజయ్య అనుచరులు పెద్ద సంఖ్యలో మండలాల వారీగా కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వద్దు, కడియం వస్తే ఇక్కడ కార్యకర్తలు కూడా ఆయన ఇంటికి వెళ్ళనటువంటి పరిస్థితి ఉంటుంది, ఎవరిని ఆయన పట్టించుకోరు అన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఈ టికెట్ల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను అయితే కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కానీ ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కానీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి అటు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇట్లా వీళ్ళందరికీ కూడా ఒక ఐదారుకి సిట్టింగ్లకు టికెట్ ఇవ్వబోరన్నటువంటి ప్రచారం జరుగుతుండడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళ పార్టీ శ్రేణులు అంటే వాళ్ళ అనుచరులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు టికెట్ ఇవ్వబోరన్నటువంటి దీంతో ఆశావాళ్ళు కూడా ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుచరులను ఎగదోస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయం అయితే రెండు ముక్కలు అయిందని మనం విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రూపు రాజకీయాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు నుంచి ముగ్గురు టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం ఉండడంతో వాళ్ళంతా కూడా ఆయా నేతలకు అనుచరులుగా మారిపోయి బీఆర్ఎస్లో వర్గపోరు అనేటువంటిది బయటపడుతుంది. ఇవాళ జనగామ జిల్లాలోనైతే తారస్థాయికి చేరిందనే చెప్పవచ్చు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎప్పటి నుంచో ఇక్కడ టికెట్ ఆశిస్తూ అంటే ఆయన బయటపడని అంతరంగంగా బయటపడకపోయినప్పటికీ తాజాగా ఆయన అనుచరులను ప్రొవోక్ చేసి నాకే టికెట్ వస్తుంది, మీరంతా కూడా తనకే సపోర్ట్ చేయాలన్నటువంటి డిమాండ్ తెరపైకి తెస్తూ ఆయన అనుచరులు చాలా ముత్తిరెడ్డి అనుచరులతోటి అంటే ఇప్పుడు సిట్టింగ్ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లుగా ఉన్నటువంటి నేతలతో నేరుగా పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు చర్చలు జరిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏకంగా అవి ఆడియో రికార్డులు బయటకు వచ్చి ఆడియో రికార్డులు కూడా వైరల్గా మారినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఈ టికెట్ల పంచాయతీ అయితే తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి కొట్టుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నీరు పెట్టారు. జనగామ నియోజకవర్గం ఇది డ్రాట్ అంటే కరువు ప్రాంతంగా ఉన్నటువంటి జనగామ నియోజకవర్గాన్ని కేసీఆర్ అండదండలతో నేను దీని యొక్క సస్యశ్యామలంగా మార్చాను, కరువు రహిత ప్రాంతంగా మార్చాను, మరోసారి తనకే అవకాశం ఇవ్వాలన్నట్టుగా ఆయన అనుచరులు అంతా కూడా అదే చెప్పారు. ఆయన అనుచరుల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలను కేసీఆర్ పరిగణలోనికి తీసుకోవాలి, తనకే మరోసారి అవకాశం కల్పించాలని అయితే ఆయన కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. అటువైపు రాజయ్య కూడా అనుచరులు మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు. కానీ స్వయంగా ఆయన మాత్రం ఇప్పటివరకు మీడియాతోటి మాట్లాడలేదు. నిన్న రాజశ్యామల యాగం కూడా చేశారు, భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజశ్యామల యాగం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులకు బుద్ధి సరైనటువంటి బుద్ధి ప్రసాదించాలని ఆయన రాజశ్యామల యాగం చేశారు. మరోసారి తను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ కూడా అధికారంలోకి రావాలన్నటువంటి ఆయన డిమాండ్తో ఆయన రాజశ్యామల వ్యాగం చేశారు. అమ్మవారికి అదే మొక్కుకున్నానని ఆయన మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఒకవైపు బీఆర్ఎస్లో టికెట్ల ప్రచారం మొదటి లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అన్నటువంటి టెన్షన్తో ఎమ్మెల్యేలు అయితే కొంత గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా కావచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి వద్దిరాజు రవిచంద్రకు టికెట్ ఇస్తున్నారన్నటువంటి ప్రచారం జరిగింది, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడి నుంచి బస్వరాజ్ సారయ్య కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. మేయర్గా ఉన్నటువంటి గుండు సుధారాన్ని కూడా వరంగల్ తూర్పు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నన్నపనేని నరేందర్ తనకు టికెట్ వస్తుందా రాదా అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. ఆయన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున నన్నపనేని నరేందర్కే టికెట్ ఇవ్వాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిస్థితి కూడా అంతే. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ చాలామంది మొన్నటి వరకు కూడా నిరసనలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణ ఉద్యమకారులను
పలు సల్లా ధర్మారెడ్డి పట్టించుకోవడం లేదు, అదే విధంగా పలు కులాలకు సంబంధించి దళితులను కావచ్చు బీసీ కులాలను కావచ్చు కించపరుస్తూ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆయన పార్టీ శ్రేణులే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లా బీఆర్ఎస్ లో నైతే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది చెప్పవచ్చు నవీన్. థాంక్యూ నవీన్.